హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీ ఏంటో తెలుసా? ఆ గూడులోనే మరికొంతకాలం ఉండి ఉంటే. ఆ గూడేంటో, మరికొంతకాలం ఎందుకు ఉండాలనుకుంటున్నారో తెలుసుకుందాం. పదాలు ఎన్నో కష్టాల్లో ఉన్న ఒక అతను తన సద్గురువు దగ్గరకు వెళ్ళి చెప్పాడు. ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరాను, అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోడు అని అడిగాడు. శిష్యుడు వంక దయగా చూస్తూ అడిగాడు ఆయన. నేను చిన్న కథ చెప్తాను, వింటావా అన్నాడు. తలూపాడు శిష్యుడు. ఆయన కథ ఇలా చెప్పసాగాడు. ఒక అతను తన ఇంట్లో గోడకు కట్టిన ఒక సీతాకోక చిలుక కూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించసాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళ పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటికి రావడం సాధ్యం కావడమే లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు. ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగింది అతనికి. దాంతో చిన్న కత్తెరని తీసుకొని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్ద చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది, రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది. తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను. ఆ జీవి ఆ గూడులోనే మరికొంతకాలం ఉండి ఉంటే దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవేశించి అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్ద చేసుకుని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కానీ అతడిలోని దయతో కూడిన తెలియని తొందరపాటుతనం వల్ల ఇది అతను గ్రహించలేదు. అలాగే మనిషి జీవితంలోనూ ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్నమవుతూ ఉంటాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మన మీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం కదా. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదంలో ఉంటాం. అందుకే ఆ సహాయపడదాం అనుకున్న మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడును పాడు చేసి దాని ఎదుగుదలకి ఏ విధంగా అడ్డుపడ్డాడో అదే విధంగా మనం ఎంత ప్రయత్నించినా దేవుడు కూడా మనం పడాల్సిన కష్టాలని లేక తెలుసుకోవాల్సిన బాధల్ని అనుభవించకుండా అడ్డుపడ్డాడో మనం కూడా అసహనంగా ప్రమాదంలో ఉండాల్సి ఉంటుంది. అందుకనే దేవుడు ఎప్పుడూ అడ్డుపడడు, ఎందుకంటే అది అసహజం. దైవ ప్రార్థన, చింతన, భక్తి, నమ్మకాలు అనేవి ధైర్యంగా కష్టాలని ఎదుర్కొని కష్టాల గోడల ఆవల ఉన్న స్వేచ్ఛను పొందడానికి ఉపయోగపడతాయి. అంటే ఇవన్నీ కూడా దైవ ప్రార్థన, ఇదంతా కూడా మనకు ఒక నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంతో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, ఏదో ఒక రోజు నా కష్టం అనేది తీరిపోతుంది అనే ఒక నమ్మకంతో మనం బతికేస్తున్నాం. అలాగే ఆ నమ్మకంతోనే మనం మరిన్ని పనులు చేయగలుగుతున్నాం. అంటే ఏదో గాల్లో దీపం పెట్టేసి ఇక ఆయన చూసుకుంటాడులే అని కాకుండా మన ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడానికి దేవుడు అని, భక్తి అని ఇవన్నీ పెట్టుకున్నాం. కానీ మనమే కదా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంది. అది నమ్మకమే జీవితం. ఏదో సినిమాలో అన్నట్టు నమ్మకమే జీవితం. సో నమ్ముతూనే భక్తితో, శ్రద్ధతో, అలాగే మన ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి మనం ఎక్కడ క్లారిటీ తెచ్చుకోవాలి, ఎలా ఏంటి చేయాలి అని అనుకోవాలి. కానీ ఇది నాకే ఎందుకు ఇచ్చాడు, ఇది నాకే ఎందుకు వచ్చింది కష్టం అని అనుకుంటే అది ఎప్పటికీ మనం ప్రమాదం నుంచి బయటపడలేదు. ఇదన్నమాట కథ. బాగుంది కదా? మరిన్ని కథల కోసం ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై.